ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎంతవరకు చూడని తెలియని ఒక మంచి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను ఈ బిజినెస్లో ఎటువంటి ప్రోడక్ట్ తయారు చేయక్కర్లేదు మార్కెటింగ్ చేయక్కర్లేదు కస్టమర్సే మీ దగ్గరికి వెతుక్కుంటూ మరీ వస్తారు సో మీరు జస్ట్ సింపుల్గా వర్క్ చేసి రోజుకి పదివేల రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు లోకి వెళ్ళబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇటువంటి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ఎన్నో చెప్తూ ఉన్నాం సో మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ లైక్ చేయండి అంతే చాలు ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటి అంటే బ్యాటరీ రీజనరేటర్ బిజినెస్ కొత్తగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ గత పది సంవత్సరాల కాలం నుండి బ్యాటరీస్ వాడకం అనేది విపరీతంగా పెరిగింది ప్రతి ఇంట్లోని ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్ ఉంటున్నాయి దాదాపుగా పది ఇళ్లల్లో చెక్ చేస్తే కనీసం ఆరు ఇళ్లల్లో ఈ బ్యాటరీ ఇన్వర్టర్స్ అనేవి వాడుతూ ఉన్నారు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం కూడా పెరిగింది టూ వీలర్స్ అని ఫోర్ వీలర్స్ అని ఇలా అన్నింట్లోని మనకి ఈ బ్యాటరీస్ అనేవి ఉంటున్నాయి ఇంకా ప్రతి షాప్లోనూ చిన్న చిన్న హాస్పిటల్స్ బ్యాంక్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆఫీసెస్ షోరూమ్స్ ఇలా ఎక్కడ చూసినా సరే ఎలక్ట్రిసిటీ కోసం మన బ్యాటరీస్ అనేవి వాడుతూ ఉంటారనమాట అయితే జనరల్గా మనకు ఒక బ్యాటరీ కొన్న తర్వాత మూడు నుండి ఐదు సంవత్సరాల్లో డిశ్చార్జ్ అయి పాడైపోతుంది అప్పుడు ఆ బ్యాటరీని వేస్ట్గా పారేసి మరలా పది నుండి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి కొత్త బ్యాటరీ కొనుక్కోవలసి వస్తుంది ఇది మధ్యతరగతి వారికి కొంచెం భారంగా మారుతుంది దీనికి సొల్యూషన్గా బ్యాటరీ రీజనరేటర్ మిషన్స్ అనేవి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి ఈ బ్యాటరీ రీజనరేటర్ మిషన్స్ అనేవి డిశ్చార్జ్ అయినా పాడైపోయిన బ్యాటరీస్ని రీజనరేట్ చేస్తాయి ఇలా చేసినటువంటి బ్యాటరీస్ టూ టు త్రీ ఇయర్స్ వరకు యదేచ్ఛిగా పనిచేస్తాయి సో కస్టమర్స్ కూడా చాలా తక్కువ ఖర్చుతోనే తమకి బ్యాటరీ యథావిధిగా వస్తుంది సో ఈ విధంగా మనం బ్యాటరీని రీజనరేట్ చేస్తూ రోజుకి లీస్ట్గా గా మూడు వేల నుండి పదివేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అయితే ఈ బిజినెస్ చేయాలంటే మనకి ఒక బ్యాటరీ రీజనరేటర్ మిషన్ అనేది కావాలి ఇది బేసిక్ మోడల్ మనకి మూడు లక్షల యాభై వేల రూపాయల ప్రైస్ రేంజ్ లో దొరుకుతుంది ఒక మిషన్తో మనం నాలుగు బ్యాటరీస్ ఒకేసారి రీజనరేట్ చేయొచ్చు ఇందులో అడ్వాన్స్ మోడల్ ఎయిట్ బ్యాటరీస్ ఒకేసారి రీజనరేట్ చేసుకునేవి ఇంకా సిక్స్టీన్ బ్యాటరీస్ ఒకేసారి రీజనరేట్ చేసుకునేవి కూడా ఉంటాయి సో మన బడ్జెట్ బట్టి మనం మిషన్ తీసుకుంటే సరిపోతుంది సో కస్టమర్ బ్యాటరీ మన దగ్గరికి తెచ్చినప్పుడు దాని యొక్క ఓల్టేజ్ ఎంత ఉంది గ్రావిటీ ఎంత ఉంది లోడ్ ఎంత ఉంది అనేది చెక్ చేయడానికి మనకి క్లాంప్ మీటర్ మల్టీ హైడ్రోమీటర్ లోడ్ టెస్టర్ లాంటి టెస్టింగ్ టూల్స్ కావాలి ఈ టూల్స్ మనకి మిషన్ ప్రొవైడ్ చేసేవారే సప్లై చేస్తారు సో బ్యాటరీ మిషన్ కనెక్ట్ చేసే ముందు ఈ టెస్టింగ్ టూల్స్ తో వాటి యొక్క మెజర్మెంట్స్ని చెక్ చేయాలన్నమాట చెక్ చేసిన మెజర్మెంట్స్ని మనం మిషన్లో ఎంటర్ చేసి బ్యాటరీని మిషన్కి కనెక్ట్ చేస్తే చాలు మిషనే మొత్తం చూసుకుంటుంది అనమాట దాన్ని ఎంతవరకు రీజనరేట్ చేయాలి వాల్యూస్ ఎంతవరకు పెంచాలని సిక్స్ అవర్స్ వరకు మనం బ్యాటరీని మిషన్తో కనెక్ట్ చేసి ఉంచినట్లయితే టోటల్గా బ్యాటరీ రీజనరేట్ అయిపోతుంది సో కొన్ని బ్యాటరీ కండిషన్స్ బట్టి అది టూ టు త్రీ అవర్స్లో రీజనరేట్ అవ్వచ్చు లేదంటే టాల్ టూర్ ఫిఫ్టీన్ అవర్స్ వరకు రీజనరేట్ అవ్వచ్చు అది బ్యాటరీ కండిషన్పై ఆధారపడి ఉంటుందన్నమాట సో ఈ విధంగా టెస్ట్ చేసినందుకు గాను మనం కస్టమర్ దగ్గర నుండి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ తెచ్చిన బ్యాటరీ యొక్క కెపాసిటీ దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ పైన థర్టీ పర్సెంట్ వరకు ఛార్జ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఉందనుకోండి మనం త్రీ థౌసండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా రోజుకి మనం ఒక రెండు నుండి మూడు బ్యాటరీస్ రీజనరేట్ చేసినా సరే మనకి పదివేల రూపాయల ఆదాయం అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలా రీజనరేట్ చేసిన బ్యాటరీస్ అనేవి మనకి టూ టు త్రీ ఇయర్స్ వరకు పర్ఫెక్ట్గా చేస్తాయి అన్నమాట అయితే ఎటువంటి బ్యాటరీస్ మనం ఈ మిషన్తో రీజనరేట్ చేసుకోవచ్చు అంటే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ నిఖిల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఎస్ఎంఎఫ్ బ్యాటరీస్ విఆర్ఎల్ఏ బ్యాటరీస్ ఇలా అన్ని రకాల బ్యాటరీస్ని మనం రీజనరేట్ చేసి ఎన్కమ్ను సంపాదించుకోవచ్చు అయితే మనకి దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది మనకు అయ్యేది ఏంటంటే జస్ట్ మనకి పవర్ కన్జ్యూమ్షన్కి మాత్రమే అవుతుంది అదేంటంటే థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వరకు ఒక బ్యాటరీకి ఖర్చు అవుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సైనింగ్ ఆఫ్